சத்தியம். அட்டெம்ட் மர்டர். చర్లపల్లి సాధ్యమైనంత వరకు అతను కృష్ణలతను కలవకుండా ఆపాలి. అంతే కదా మేడం, ప్లీజ్ మేడం. చూడాలి ఏం కుదరో చెప్తే అర్థం కదా. వదలండి, నేను కృష్ణ చూడాలి. నేను ఎక్కడి నుంచి పొమ్మంటే పోను. కృష్ణ చూడండి, నేను ఎక్కడి నుంచి పోను. నోర్ పోయ్. ఏ ధర్నా చేస్తున్నావా? ధర్నా ఏయ్ రమణి, టోస్ పడేయ్. ములాయిజం ఏంది మనకు? మన రూల్స్ మనవి. లాగేయ్. ముందు ఆవిడ వదలండి. ఏమిటి మీ దౌర్జన్యం? నువ్వెవరు? సడన్ గా ఊడిపడి ప్రశ్నలేస్తున్నావు? మా కృష్ణలత లాయర్ గారు, రాధాకృష్ణ గారు. ఓ నమస్కారం లాయర్ రాధాకృష్ణ గారు, గ్లాడ్ టు మీట్ యూ సర్. యు ఆర్ అవర్ ఆనరబుల్ గెస్ట్, కూర్చోండి ప్లీజ్. అక్కర్లేదు, వీళ్ళనెందుకు వెళ్ళగొడుతున్నారు? వెళ్ళగొట్టాలని మాకేం ముచ్చటా సార్? మా అవస్థలు వాళ్ళు అర్థం చేసుకోవాలి, కోఆపరేట్ చేయాలి. అలా కాకుండా ఇబ్బంది పెడితే ఏం చేస్తాను చెప్పండి. టీ తీసుకోండి లాయర్ సార్, వాళ్ళిద్దరికి కూడా టీ ఇవ్వు. అక్కర్లేదు, ఈ టీలు కాఫీలు మర్యాదలు అక్కర్లేదండి. ఒకసారి కృష్ణలతను చూడనివ్వండి. ఓ మీరు అందుకే వచ్చారా? మీకు వీళ్ళకి చెప్పిన సమాధానమే చెప్పాలి. టైం అయిపోయింది సార్, వెరీ వెరీ సారీ. జైలర్ గారు, నేను కృష్ణలత లాయర్ని, తన నేను కలవకూడదా? కలవకూడదని నేనంటానా? అంత మాట అనగలనా? కానీ అనిపిస్తాయి సార్. ఈ రూల్స్ ఉన్నాయే, అవి ఎంత పెద్దవాళ్లకైనా ఎదురు సమాధానం చెప్పిస్తాయి. క్షమించండి సార్, ఈ టైంలో కలవడం కుదరదు. ఏమిటండి మీ రూల్స్? చూపించండి ఒకసారి. ఏ రూలు కృష్ణలతని తన లాయర్ని కలవకూడదంటుందో అదోసారి తెలుసుకుంటాను నేను. మీరు నన్ను ఇంకోసారి క్షమించాలి సార్. రూల్స్ ఉన్నవి మేం పాటించడానికే తప్ప అడిగిన వాళ్ళకి చూపడానికి కాదు. ఇప్పటికి వెళ్ళి రేపటికి రండి, నిరభ్యంతరంగా చూడొచ్చు. దయచేసి మా పనులు పాడు చేయకుండా మీరంతా దయచేస్తారా? సెంట్రీ, రౌండ్స్ టైం అయింది పద. రండి వెళ్దాం. ఏయ్ పోరి, రాణి లెక్క కూసుంటే పనులు జరిగాయి, రా బయటికి. బయటంతా జాడు కొట్టాలా? లే, ఏదా సూపు సంజైతలేదా? రా పోరి, లే. ఏయ్ పోరి, ఈడ గడ్డివీకి జాడుగొట్టు, జల్దీ. నువ్వు రాయే. వీళ్ళింతేనా? ఎలా నవ్వగలుగుతున్నారు? ఇంకా ఏం మిగల్లేదే. కారణం ఒప్పేసుకోవడమా, లేక జీవితానికి విలువ ఉంటుందన్న విషయం కూడా తెలియని అజ్ఞానమా?
ఏ పోరి కానీ ఇదిగో అమ్మాయి, నిన్నే కొత్త అమ్మాయి. చెప్పేది విను, ఏం మాట్లాడొద్దు. మీ వాళ్ళొచ్చారు నీకోసం. ముగ్గురు వచ్చారు. ఏరి, ఎక్కడ? లోపలున్నారు. మా వాళ్ళు వచ్చారు, అమ్మ వాళ్ళే అయ్యుంటారు. అయితే ఏంటి? నేను చూడాలండి, వాళ్ళని చూడాలి. కుదరదు, పో లోపలికి. ప్లీజ్, ఒక్కసారి చూస్తాను, వాళ్ళు వెళ్ళిపోతారు. నన్ను వదిలేయండి ప్లీజ్. కుదరదని చెప్తే అర్థం కాలా? పో లోపలికి. అమ్మా, సార్ మీరు వెళ్ళండి, నేను వీళ్ళ కాదేంటో తేల్చుకొని వస్తాను. మరీ సుకుమారం, అన్ని వేషాలు ఎత్తి సెల్లో పడేయండి. ఎస్ మేడం. ఏయ్, నా వదిలేయండి. వాళ్ళతో గొడవలు వద్దు రాధాకృష్ణ గారు. కృష్ణను ఒక్కసారి చూడనిస్తే చాలు ప్లీజ్, ఒకే ఒక్కసారి. అది మాట్లాడేందుకే వెళ్తున్నానమ్మా, మీరు వెళ్ళండి. జైలర్ గారు ఎక్కడ? మాట్లాడాలి. వచ్చేస్తారు, కూర్చోండి సార్. అంత ఓర్పు లేదు, ఎక్కడున్నారు? అదిగో వస్తున్నారు. ఏంటి లాయర్ గారు, ఇంకా పోలేదా? పోను, పోదలుచుకోలేదు. లతను కలవనిస్తారా? కష్టం సార్. ఇలా అయితే మరీ కష్టం. అర్థం చేసుకోండి సార్, రూల్స్ ఒప్పుకోవు. మీరు మీ రూల్స్ కట్టగట్టి ఎత్తి ఏట్లో పడేయండి. నన్ను ఆపుతున్నారు. నేను కృష్ణలత లాయర్ని. ఆమెని వితౌట్ నోటీస్ అరెస్ట్ చేసి తీసుకొచ్చాడు. ఇదంతా ఊరికే వదిలిపెట్టే మ్యాటర్ కాదు, రికార్డ్ అవుతుంది, కోర్టులో ఫైల్ అవుతుంది. జాగ్రత్త. అబ్బబ్బబ్బబ్బా, ఎన్నిసార్లు మిమ్మల్ని క్షమాపణలు అడగగలను లాయర్ సారు. అరెస్ట్ చేయడంలో జరిగిన అవకతవకలకు మా బాధ్యత లేదు.
ఇక్కడికొచ్చాక ఖైదీని చూపించే విషయంలో మా రూల్స్ మేం ఫాలో అవుతాం. గమనించ ప్రార్థన. గమనించాను, అన్నీ గమనించాను. ఏం చెయ్యాలో కూడా నిర్ణయించుకున్నాను. మీరు చాలా స్మార్ట్గా హ్యాండిల్ చేశాననుకుంటున్నారు మేడం. నేను ఈరోజే లతను కలిసి తీరుతాను. ఏ రూల్స్ని మీరు అడ్డం పెట్టి టైంతో ఆపారో ఆ రూల్స్తోనే నా టైంలో నేనొస్తాను. ఆ తర్వాత మీ జాతకం ఏమవుతుందో ఊహిస్తూ కూర్చోండి. చెప్పక్క. తమ్ముడు, కష్టం, చాలా కష్టం. ఇంక ఆపలేం, దారి ఇయ్యాల్సిందే. కృష్ణలత మ్యాటరా? ఆ అదే. ఎవరిని కలవనియొద్దన్నావని మ్యాక్సిమం ఆపా. ఇప్పుడు ఆ లాయరు, అబ్బో, 6 అడుగులు ప్లస్ కోపం, దానికి తోడు ధైర్యం. ఊరుకోడు తమ్ముడు, నన్ను కోర్టుకి ఈడుస్తాడు. అంత కష్టం రానివ్వంలే అక్క, ఓ 1/2 గంట టైం ఇవ్వు. ముందు ముందు ఏం చేయాలో చెప్తాను. ఇంకా కొంచెం ముందే ట్రై చేయి. ప్రమాదం ముంచుకు రాబోతుందని వాళ్ళకు చెప్పు. మనం సైడ్ అయిపోదాం. ఉంటా తమ్ముడు. ఎదురు ప్రశ్నలు వేస్తుండవే, ఎక్కడో కాలినట్టు ఉంది. ఏంది కదా? మనకతే సార్, మీరు చెప్పారు, నేను చేశాను. ప్రస్తుతం కృష్ణలత జైల్లో. బానే ఉంది కదా. నేను చెప్పలా, చెప్పి చెయ్యించా. ఇదంతా తెలిసిన వారమే. తెలిసిన దానికి ఒక కొత్త లింక్ వచ్చి పడింది సార్, అది మీకు తెలియాలి. ఆ క్రిమినల్ లాయర్ రాధాకృష్ణ మధ్యలో దూరుతున్నాడు. రాధాకృష్ణ అంటే అబ్బా అమ్మ కలెక్టర్లు, అతనా? అతనే అతనే. వాళ్ళ అన్న కూడా పెద్ద పోలీస్ ఆఫీసర్, డీసీపీ రాధామాధవ్. మూడోవాడు రాధా మనోహరే, మీ చుట్టం శ్యామలరావు గారు అల్లుడు. తెలుసులేవయ్యా, ఆ రాధాకృష్ణే కదా మా కేశవ కొడుకు నడిపించిందే. ఆయన పేర్లు భలే పెట్టుకున్నారయ్యా ముచ్చటగా. రాధా మాధవ్, రాధా కృష్ణ, రాధా మనోహర్. బాగుండాయి శానా. అంత కూల్గా వాళ్ళ పేర్లను పొగుడతారేం సార్? నన్నేం చేయమంటారు? అవతల జైలర్ కూడా చేతులెత్తేస్తుంది. చేసినంత చేశావు, ఇంకూరుకో. మిగతాదేం మేం చూసుకుంటాం. వస్తాంలే పట్నం, అన్నీ మాట్లాడచ్చు. ఫోను పెడతా అంట. బావా, చాన్నాళ్లకు పని పడద్దు. ఓసారి రా, మనం మాట్లాడాలా. తొందరగా రా, అర్జెంటు. ఓకే బావా. చూసేందుకు కూడా నోచుకోలేదు. ఒక్కసారి, ఒక్క నిమిషం లతని చూడనివ్వలేదు. పిల్లల మంచి చెడులు ఎటు కాపాడలేవు. కనీసం కంటితో చూసుకునే పాటి పుణ్యం కూడా చేసుకోలేదు. సార్,
మీరలా మాట్లాడకూడదు. అసలే ఆవిడ బాధపడుతుంటే ఓదార్చాల్సిన మీరే కృంగిపోతే ఇక ఎవరండి ఆమెకి ధైర్యం చెప్తారు? ధైర్యమా? అది ఎలా ఉంటుంది లాయర్గారు? పేదవాడి కోపంలో ధైర్యం ఉండదు, గుండె బరువు అంతే. మీరున్న మనస్తాపంలో మీకు ఎవరి ఓదార్పులు పనిచేయవు. కానీ అమ్మా, మీరు నన్ను నమ్మండి. నేను ఎలాగైనా ఈరోజు కృష్ణలో తను కలిసి తీరుతాను. మీరు కూడా తన్ని చూసే ఏర్పాట్లు నెమ్మదిగా చేస్తాను. కానీ ఈ పూట మాత్రం ఇంటికి వెళ్ళండి, నా మాట వినండి. నన్ను నమ్మగలిగితే దయచేసి ఇంటికి వెళ్ళండి. మీరు ఇలా నడి రోడ్డు మీద పడిగాపులు పడి ఏడవటం నేను చూడలేకపోతున్నాను. ఇంటికి వెళ్ళండి సార్, ప్లీజ్. అయ్యో, అంతగా అడగాల బాబు? మీరెవరి కోసం చెప్తున్నారు? మా కోసమేగా? ఏమండి, లాయర్ గారు అంత ధైర్యం చెప్తున్నారుగా. మనం మన లతని చూడగలం, వారు పిలిచినప్పుడు వద్దాం. వెళ్ళిపోదాం పదండి. అలాగే జానకి, వెళ్దాం. లాయర్ గారు లతను చూసే ఆ సమయం కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తుంటా, మర్చిపోకండి. అలాగే సార్. కృష్ణ, కలిసావా? లేదన్నయ్యా, కలవనివ్వలేదు. రూల్స్ చెప్తున్నారు. నీకు కూడానా? నువ్వు తన లాయరు కృష్ణ, నీకు రూల్స్ ఏంటి? ఎవరా జైలర్? నేను రావాలా? వద్దన్నయ్యా, నాకు హెల్ప్ చేస్తావా? చెప్పరా, ఏం చేయమంటావు? నాకు ఐజీ గారి అపాయింట్మెంట్ కావాలి, ఇప్పించగలవా? రికమెండేషన్ కోసం నన్ను మాట్లాడమంటావా? నేనే మాట్లాడతాను. యాజ్ హర్ లాయర్గా నేను మాట్లాడటమే కరెక్ట్ కదన్నయ్యా? ఎస్, యువర్ రైట్. అరేంజ్ చేసి ఫోన్ చేస్తాను. ఓకే అన్నయ్య. ఎలా ఉన్నావు మూర్తి? బాగున్నాను ఐజీ గారు. సీఎం గారు స్టేట్లో క్రైమ్ రేట్ తగ్గినందుకు చాలా సంతోషపడ్డారు. అదంతా మీ ఘనత. యునో మిస్టర్ మూర్తి, మీరు ఆ మధ్య సజెస్ట్ చేసిన క్యాంపెయిన్ చాలా ఉపయోగపడింది. పోలీస్ అంటే భయపడి దూరం జరిగే ప్రజలకు ఏ ఏ సమస్యల్లో మా డిపార్ట్మెంట్ ద్వారా ఎలాంటి సహాయ సహకారాలు అందుతాయో చెప్పి మీరు ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారు. మీకు తెలుసా, మీరు ప్రజెంట్ చేసిన యూట్యూబ్ ఫిల్మ్కు వ్యూవర్స్ 65 లక్షలు దాటారు. నాదేవుంది సార్, ఐడియా చెప్పాను అంతే కదా, మిగతాదంతా మీ వాళ్ళు చూసుకున్నారు. అని మీరు అనడం మీ సింపుల్సిటీ. ఐడియాలేంది ఎవరేం చేయగలరు? చుట్టూ ఉన్న వాళ్ళల్లో జేబు దొంగల్ని, చిల్లర దొంగల్ని కనిపెట్టడం దగ్గర నుంచి సొసైటీని ముంచే గరానా దొంగల వరకు మీరిచ్చిన డీటెయిల్స్ పబ్లిక్ను బాగా ప్రభావితం చేసింది. థ్యాంక్ యూ సార్. యు ఆర్ వెల్కమ్. వన్ మినిట్ పూర్తి. హలో సార్, నమస్తే. రాధా మాధవని. వన్ మినిట్ పూర్తి. హలో సార్, నమస్తే. రాధా మాధవని. నమస్తే, హౌ ఆర్ యూ మై బాయ్? ఫైన్ సార్. చిన్న రిక్వెస్ట్,
మా తమ్ముడు రాధాకృష్ణ ఓ కేసు విషయంలో మిమ్మల్ని కలవాలి అనుకుంటున్నాడు. ఇప్పుడా? మీటింగ్లో ఉన్నానమ్మా, అర్జెంటా? ప్లీజ్ సార్, మీటింగ్ ఈరోజే కావాలి, ప్లీజ్. వెయిట్ ఎ మినిట్. ఆఫ్టర్ లంచ్? థ్యాంక్ యూ సార్, బయలుదేరి మీ దగ్గర ఉంటాడు. ఓకే, రమణ. థ్యాంక్ యూ సార్. మాధవ్ ఫోన్. మూర్తి, రాధాకృష్ణకి నా అపాయింట్మెంట్ కావాలట, ఈరోజే.